హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. ప్రతిరోజు తెలుగులో కరెంట్ అఫైర్స్ మరియు జీకే 26/7/2018. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పిటిఐ. 70 ఏళ్ల దేశ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న రెండో అధికార బదిలీ ప్రక్రియ. పాకిస్తాన్ ఎన్నికల చట్ట ప్రకారం ఓటును రహస్యంగా వేయకపోతే శిక్ష ఏమిటి? 6 నెలల జైలు శిక్ష, ₹1,000 జరిమానా. ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ ఏమిటి? దసాల్ట్. 2017లో చైనా రక్షణ వ్యయం ఎంత? ₹15.68 లక్షల కోట్లు. జీడిపిలో 1.9%. భారత్ రూపాయలు 4.3 లక్షల కోట్లు. జీడిపిలో 2.5%. చైనా వ్యయం భారత్ కన్నా 3 రెట్లు అధికం. నేరగాళ్ల అప్పగింతపై భారత్కు ఎన్ని దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి? 47 దేశాలతో. నల్సా పరిహార పథకం ప్రకారం సామూహిక అత్యాచారానికి గురైన మహిళలకు నిర్భయ నిధి నుంచి కనిష్ట గరిష్ట పరిహారం ఎంత? కనిష్టంగా 5 లక్షలు, గరిష్టంగా 10 లక్షలు. అత్యాచార అసహజ లైంగిక వేధింపులు బాధితులకు 4 నుంచి 7 లక్షలు. ముఖభాగం ఛిద్రమైన ఆమ్లదాడి బాధితులకు 7 నుండి 8 లక్షలు. ఈ దాడిలో సగం శరీరం దెబ్బతిన్న బాధితులకు ₹5 నుంచి 8 లక్షల పరిహారం. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు వెలువరించే ఉదర్ఘాల ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి గడువు 2017 డిసెంబర్ నుంచి 2022 వరకు పొడిగించారు. ఇటీవల కరణ్ దాపర్ రాసిన పుస్తకం డెవిల్స్ అడ్వకేట్. ఆఫ్రికా దేశాల్లో భారతీయ కంపెనీలు ఎంత మేర పెట్టుబడి పెట్టాయి? 375,000 కోట్లు. ఆఫ్రికా ఖండంతో భారత్ వాణిజ్య పరిమాణం మునుపటి ఏడాది కంటే 21% వృద్ధి చెంది ₹4,30,000 కోట్లకు సుమారుగా చేరింది. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం 40 సంవత్సరాల వయసులోనే అత్యంత ప్రభావశీల స్ఫూర్తిదాయక వ్యాపారవేత్తలుగా రాణించిన భారతీయ సంతతి వారు ఎందరు? 4. 4వ స్థానం దివ్య సూర్యదేవరా, జనరల్ మోటార్స్. 14వ స్థానం అంజలి సూద్, విమియో. 24వ స్థానం బైజూ భట్, రాబిన్హుడ్. 32వ స్థానం అను దుగ్గల్, ఫిమేల్ ఫౌండర్స్ ఫండ్. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.